సుబ్రహ్మణ్య శాస్త్రి గారు ఒక మహాకవి చెప్పాడు. రచయిత తనే పుస్తకం రాసుకుని తనే ప్రింట్ చేసుకుని తనే అమ్ముకోవడం కన్నా దౌర్భాగ్యం లేదు అని. అయినా సరే ఇవాళ ఎంతో కష్టపడి 100 ఏళ్ల తెలుగు చరిత్రని అక్కడక్కడ స్థాళీకులాక న్యాయంగా అక్కడ అక్కడ సేకరించి ముఖ్యంగా చాలామందికి తెలియని విషయాల్ని ముఖ్యంగా అంటే దక్షిణ భారతదేశంలో మొట్టమొదట సినిమా డైరెక్ట్ చేసిన తమిళ దర్శకుడి గురించి, తెలుగు దర్శకుడి గురించి, మలయాళ దర్శకుడి గురించి, కన్నడ ఇలాగా అన్ని దక్షిణ భారతదేశం అలాగే మన సచిత్రే బెంగాల్ ఇలాంటి మహానుభావుల జీవితాలు అత్యంతే ఆరంభంలో మన తొలి సినిమా గురించి, ఆలమారా గురించి, సావిత్రి గారి గురించి, ఎస్వి రంగారావు ఇలా మహోన్నతంగా ప్రతి వాళ్ళని పరిశీలించి పరిశోధించి ఒక పిహెచ్డి గ్రంథంలా తయారు చేశాడు మా తెలకల్పల్లి రవి. అందుకే తప్పకుండా, ఎందుకంటే ఇవాళ ఇందాక మా గురువుగారు గోపాలకృష్ణ గారు అంటున్నారు, ఇది చాలదేమో, చాలా పెద్ద పెద్ద హాల్ ఉండాల్సింది, కిక్కిరిసిపోయిన జనం అంటే. లేదు సార్, కిక్కిరిసిపోతేనే బాగా జనం బాగా నిండుగా ఉన్న ఫీలింగ్ ఉంటుంది, లేకపోతే అక్కడ అక్కడ ఒడియాలు పెట్టినట్టు అది బాగుండదు అనుకున్నాను. దీనంతటికీ కారణం ఎవరో, ఈ జనానికి రావడానికి కారణం ఎవరో మీకు చెప్పక్కర్లేదు ప్రత్యేకంగా. కాకపోతే జనాకర్షణ అనేది పక్కన పెడితే ఆయనకి ముఖ్యంగా పుస్తకాల పట్ల, సాహిత్యం పట్ల అపారమైన ప్రేమ ఉంది. నాకు తెలిసి నేనే 2 పుస్తకాలు ఇచ్చాను ఆయనకి ప్రెజెంటేషన్. అంటే పుస్తకం చదవడం పట్ల ఆసక్తి ఉంది. కేవలం ఆ సారస్వత ప్రియత్వం వల్ల పవన్ కళ్యాణ్ గారు ఇవాళ ఇక్కడ రావడం ముఖ్య అతిథిగా జరిగింది సార్. దానికి ధన్యవాదాలు. ఇంకా మంచి మంచి పుస్తకాలు చదవాలని ఆశిస్తూ మేము ఇప్పుడు బాబు రాజకీయాలు తెలుసు, మీడియా తెలుసు, సినిమా తెలుసు, సాహిత్యం తెలుసు, మీరు మీ అభిమానం కూడా తెలుసు. నిజంగా మీ అభిమానం ప్రకటించదలుచుకుంటే నాయన అభిమానం ఉంది, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా అభిమానం ఉంది, సహకరించండి. మళ్ళీ చెప్పించుకోకండి, అధ్యక్షుల వారిని ఇబ్బంది పెట్టకండి. తమ్ముడు మనం ఈలలు వేసుకోవడానికి వేరే సభ పెట్టుకుందామయ్యా, మీకు దండం పెడతా. ఇప్పుడు ఈ అంచేత ఇప్పుడు సినిమాకి సంబంధించి ఒక జర్నలిస్ట్గా చందమామ కథల నుంచి అక్కడ ఎడిటర్ నుంచి ఇవాళ 100 వ్యాసాలు రాసి 100 సినిమాల్లో నటించి ఈ వయసులో కూడా ఇంత సారస్వతమన్న నాటకమన్న ఆనందంతో పొంగిపోయే మా రావి కొండలరావు గారిని వచ్చి 4 ముక్కలు మాట్లాడి ఆశీర్వదించవలసిందిగా ముందు రావక్కర్లేదు, ఆయన అక్కడి నుంచి మాట్లాడితే చాలు. మహాశయులందరికీ నమస్కారం. సినిమా గురించి చరిత్ర పరిణామం అంటూ తెలకపల్లి రవి గారు రాసిన ఈ పుస్తకం ఆవిష్కరణ సభలో నేను కూడా పాల్గొనడం నా అదృష్టంగా భావిస్తూ సినిమా ఒక్క నేను మనవి చేసి కూర్చుంటే ఒక్క మాట, అన్ని భాషల వారికి వాళ్ళ వాళ్ళ సినిమా చరిత్రలు సమగ్రంగా ఉన్నాయి, కానీ ఒక్క తెలుగు సినిమాకి మాత్రం లేదు. ఇది ఎప్పటి నుంచో ప్రయత్నాలు జరుగుతున్నా దానికి ఒక స్వరూపం అంటూ రావట్లేదు. కాబట్టి ఇక్కడ ఉన్న పెద్దలందరూ కొంచెం ఆలోచించి తెలుగు సినిమాకి సమగ్రమైన చరిత్ర, జయదేవ్ గారు ఎంతో కఠినంగా పనిచేసి పరిశోధన చేసి తెలుగు సినిమా పుట్టిన తేదీ అంతకుముందు అనుకున్నది కాదు, 2వ తేదీ అని చెప్పి 1932 అని తేల్చి ఒక సినిమా ఎప్పుడు పుట్టిందనేది తేల్చారు. అదేవిధంగా అందరూ పెద్దలు ఉన్నారు, జర్నలిస్టులు ఉన్నారు, అందరూ కలిసి కూర్చుని ఒక చిన్న ఒక కమిటీ అంటే మళ్ళీ పనిచేస్తామని కాదు, కానీ ఏం చేస్తే బాగుంటుంది, ఎలా చేస్తే బాగుంటుంది. ఇప్పుడు ఇలాంటి పుస్తకాన్ని వెలువరించిన తెలకపల్లి రవి గారి సహకారంతో ఈ పని మనం చేయాలి, చేస్తే బాగుంటుందని నేను ఎప్పటి నుంచో నా కోరిక. తెలుగు సినిమాకి మాత్రం సమగ్రమైన చరిత్ర లేదు, ఈ చరిత్ర మనం తప్పకుండా ఒక పుస్తకంగా వేసి తెలుగు సినిమా అంటే ఏమిటి అనేది బయట వాళ్ళకు కూడా చెప్పాలని నా కోరిక. దానికి అందరూ సహకరిస్తారని నేను ఆశిస్తున్నాను. నమస్కారం.
ఇప్పుడు మా తెలుగు సినిమా రచయితలకు సంబంధించినంత వరకు ఒకప్పుడు అంటే మేము ఇండస్ట్రీకి రచయితగా రాకముందు తెలుగు రచయిత అంటే ముందు నిర్మాత రచయితకి 2-3 పేపర్ కట్టలు ఇచ్చేవాడు బాగా రాయమని. ఆ తర్వాత కూడా అవే మిగిలేవు మాకు. అలాగా నెగ్లెక్టెడ్ అంటే నేను చాలా సత్యం గుండెల్లో అని చెప్తున్నాను సార్, రాయడం శ్రమ తప్ప ఏమాత్రం ఆర్థికమైన వనరులు లేని అంటే గౌరవం అపారమైన సార్. డైరెక్టర్ తర్వాత రైటర్ కవిగారు అని పిలుస్తారు. కానీ డబ్బులు ఇవ్వని దశ నుంచి ఏదో ఎంత ఇస్తే అంతే చాలే అని రాసుకున్న రైట్ నుంచి డబ్బులు అడిగితే వేరే వాళ్ళతో రాయించుకుని క్రమంలో ఒక సంచలనం ఒక ప్రభంజనంలాగా పరుచూరి బ్రదర్స్ వచ్చారు. డబ్బులు ఇస్తేనే రాస్తాం, డబ్బులు తీసుకుంటేనే రాయండి అని మాకు నేర్పించి మామూలు అన్నం తింటున్న వాళ్ళకి అందరికీ బిర్యానీ పెట్టించారు. అంటే రచయితలకు ఒక స్థానం, ఎందుకంటే ఇవాళ ఆర్థిక స్థాయి ఉంటేనే అక్కడ గౌరవం అని చేత ఆ స్థాయిని మాకు కల్పించిన అంటే రచయితల జాతికి అందరికీ కల్పించిన పరుచూరి బ్రదర్స్ ముఖ్యంగా గోపాలకృష్ణ గారికి సవినయంగా నమస్కారం చేసుకుంటూ కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఇవాళ ఆయన్ని ఈ పుస్తకం గురించి 4 మాటలు చెప్పాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను.